అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు క్లాస్ లో మహిళా సాధికారత మరియు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ ని తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వన్ భారతదేశంలో తొలి మహిళా బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ముంబైలో ఈ బ్యాంక్ యొక్క పేరు వచ్చేసి భారతీయ మహిళా బ్యాంక్ దీనిని ఎప్పుడు ప్రారంభించారంటే 2013 నవంబర్ 19న ఆ రోజు ఇందిరా గాంధీ జయంతి అలాగే ఆ బ్యాంక్ కి మొదటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ ఈ భారతీయ మహిళా బ్యాంకును 2017 ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది ఏ బ్యాంక్ లో విలీనం చేశారో ఎస్బీఐ లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మార్చ్ 8న ఈ దినోత్సవాన్ని ఐరాస 1975 సంవత్సరంలోనే అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది 2019 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారంటే సమానత్వంతో ఆలోచించండి తెలివిగా నిర్మించండి మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు ఆన్సర్ తానేటి వనిత అలాగే కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వచ్చేసి స్మృతి ఇరానీ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ కేసులో సమాన పనికి సమాన వేతనాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఆన్సర్ రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 39D అనేది స్త్రీ పురుషులకు సమాన వేతనం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సతీ సహగమన నిరోధ చట్టం ఎప్పుడు వచ్చింది ఆన్సర్ 1829లో ఈ చట్టాన్ని విలియం బెంటిక్ ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ డ్వాక్రా పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఆన్సర్ 971265 ఇందులో సభ్యులుగా మొత్తం 92.24 లక్షల మంది ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ 2015 మార్చిలో ఈ సంస్థను 2013 కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన సాధికారతను సాధించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి మహిళా కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ 1953లో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలిని 1954లో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని నిబంధన 243D(2) ఏమి తెలియజేస్తుంది ఆన్సర్ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది అలాగే 243D(3) వచ్చేసి పంచాయతీ ఎన్నికల్లో అధ్యక్ష స్థానాల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లను కేటాయించాలి అని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ హర్యానా రాష్ట్రంలోని పానీపట్లో ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జనవరి 22న నరేంద్ర మోదీ ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే ఎక్కువగా స్వయం సహాయక బృందాలు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ దక్షిణాసియాలో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
ఆన్సర్ 1992లో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ను 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2004 జూలైలో. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. అలాగే కాకతీయ రాజ్యాన్ని పాలించిన ఏకైక మహిళ వచ్చేసి రుద్రమదేవి. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1856లో. ఆంధ్రుల తొలి వితంతు వివాహం చేసుకున్నది ఎవరు అని అడిగితే ఆన్సర్ గౌరమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మెక్సికోలో. ఎప్పుడు అంటే 1975లో. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షత చూపరాదు? ఆన్సర్ ఆర్టికల్ 15(1). అలాగే ఆర్టికల్ 16(2) వచ్చేసి ఉద్యోగాలలో సమానత్వం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనిధి బ్యాంకును ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2013 సెప్టెంబర్ 15న. ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలంలోని పుల్ల గ్రామంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్కు చైర్మన్ ఎవరు? ఆన్సర్ రేఖా శర్మ. అలాగే రాష్ట్ర జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, డ్వాక్రాను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1982 సెప్టెంబర్లో. దీనిని 1999 ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన పథకంలో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించారు? ఆన్సర్ 2001. అలాగే 2001 నుంచి 2010 వరకు గల దశాబ్దాన్ని మహిళా సాధికారత దశాబ్దంగా పాటించడం జరిగింది. మరియు యుఎన్ఓ వచ్చేసి 1976-85 దశాబ్దాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం మహిళలకు న్యాయ సంబంధమైన సమాచారాన్ని ఉచితంగా కల్పిస్తుంది? ఆన్సర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్హెచ్జి పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అంటే స్వయం సహాయక సంఘాలు. డ్వాక్రా అనేది ఈ స్వయం సహాయక సంఘాలలో ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్భయ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2013 ఏప్రిల్ 3న. నెక్స్ట్ క్వశ్చన్, 17వ లోక్సభలో మహిళా సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ 78 మంది. చట్టసభల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న దేశం ఏది అని అడిగితే ఆన్సర్ రువాండా. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కోసం మొదటిసారిగా అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన అసోసియేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్. దీనిని 1954లో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా సాధికారత మిషన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2010 మార్చి 8న. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి? ఆన్సర్ 7,14,986. ఇందులో మొత్తం 72.12 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటిసారిగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం పేరు. ఆన్సర్ షీ ఆటో. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో 2014 డిసెంబర్ 8 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం సహాయక సంఘాలలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ 10 నుంచి 20 వరకు. ఎవరు సభ్యులుగా ఉండొచ్చు అంటే 15 సంవత్సరాలు దాటిన ఏ మహిళ అయినా కూడా సభ్యులుగా ఉండొచ్చు. అలాగే డ్వాక్రాలో సభ్యుల సంఖ్య వచ్చేసి 15 నుంచి 20 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1993 అక్టోబర్ 2. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల పొదుపును ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ 2019-20 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎంత కేటాయించారు? ఆన్సర్ 2,689.35 కోట్లు. మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,689.35 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1976. అలాగే కేంద్ర స్థాయిలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను 2006 జనవరి 30 ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2015 జనవరి 22. ఎక్కడ ప్రారంభించారంటే హర్యానాలోని పానీపట్లో. నెక్స్ట్ క్వశ్చన్, డ్వాక్రా బజార్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1995. నెక్స్ట్ క్వశ్చన్, ధనలక్ష్మి పథకాన్ని ఎన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు? ఆన్సర్ 8 రాష్ట్రాల్లో. ఆ రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పంజాబ్, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్. దీనిని 2008 మార్చి 8 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మహిళా సాధికారత విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2001. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాపట్ నాయకత్వంలో ఏర్పాటైన అసోసియేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్. దీనిని 1972 ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి? ఆన్సర్ 256,279. ఇందులో మొత్తం 20.11 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.